గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గత క్లాసులో మనం 8వ తరగతి సంబంధించినటువంటి పాఠాలు చెప్పుకోవడం అనేది జరిగింది. 3 పాఠాలు. మొట్టమొదటిది అమ్మ కోసము, 2వది ఇల్లు ఆనందాల హరివెల్లు, 3వచ్చేసి హద్దులు హద్దులు ఇంతవరకు చెప్పుకోవడం అనేది జరిగింది. మరి 4వ పాఠం అయినటువంటి నీతి పరిమళాలు, 4వ పాఠం పేరేంటనా నీతి పరిమళాలు. పరిమళం, అసలు పరిమళం అంటే అర్థం ఏంటి? సువాసన. దీనికి సంబంధించిన సువాసన, నీతికి సంబంధించినటువంటి సువాసన. మనం అంతకుముందు క్లాసులో మనం మణిపూసలని, మేలుము ముత్యాలని చెప్పుకున్నాం. ఈ సంవత్సరము పద్యాలని మామూలుగా అయితే సుభాషితాలని చెప్పేసి అంటూ ఉంటారు. సుభాషితాలు అంటే చెప్పాము, మంచిని గురించి చెప్పేటువంటి వాటిని పద్యాలు సుభాషితాలు అంటారు. వాటికి ఉన్నటువంటి మరొక పేరు నీతి పరిమళాలు. అయితే ఈ నీతి పరిమళాలు దీనిలో 1-2 పద్యాలు మాత్రమే ఉండవు, కనీసం 10 పద్యాల దాకా ఉంటుంది. అయితే వీటిని ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క కవి రచించడం అనేది జరుగుతుంది. అందుకనే ఒక్కొక్క పద్యానికి, ఏ పద్యానికి ఆ పద్యానికి సంబంధించినటువంటి కవి విడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, శతక కవులు అని చెప్పేసి అంటాడు. ఏమంటున్నాడనా? శతక కవులు అంటున్నాడు. సరే, పాఠాన్ని మొదలు పెడదాం, జాగ్రత్తగా వినండి. పాఠం పేరు వచ్చేసి నీతి పరిమళాలు. పాఠం పేరేంటి? నీతి పరిమళాలు. కవి వచ్చేసి ఎవరు రచించారని చెప్పాము, ఒకళ్ళే కాదు కదా, అనేక మంది కవులు కాబట్టి శతక కవులు అని చెప్పేసి సంబోధిస్తున్నాడు. చదవండి, ఆలోచించండి, చెప్పండి. మొట్టమొదటి ఏంటన్నా, చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ మనకి 9 ప్రశ్నలు ఇచ్చాడు. ఎన్ని రకాల ప్రశ్నలు ఇచ్చాడు? 9 ప్రశ్నలు ఇచ్చాడు ఈ పద్యాల మీద. అవి ఒక్కొక్క ప్రశ్న చదువుతాను, దాని సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి ప్రశ్న, మీకు తెలిసిన నీతి వాక్యాలు చెప్పండి అంటాడు. మీకు తెలిసిన నీతి వాక్యాలు చెప్పండి. మన సుమతి పద్యాల్లో కానీ, వేమన పద్యాల్లో కానీ రకరకాలైనటువంటి నీతులు మనం నేర్చుకుని ఉంటాం. ఉదాహరణకి, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. అలాగే ఆలస్యము అమృతము విషము. అలాగే విద్యావిహీన పశువు. అలాగే ఈత చెట్టు కింద కూర్చుని, తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళే తాగారంటారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కూడా గుర్తించలేడు. ఇలాంటివన్నీ కూడా ఏమంటారు? నీతి వాక్యాలు అంటారు. చెరపకుర చెడేవు. ఓకేనా? అది మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి నీతి వాక్యాలు. 2వది, మరి నీతులు ఏ రూపాల్లో ఉంటాయి? నీతులు అనేవి రకరకాలైనటువంటి రూపాల్లో, చాలా రూపాల్లో కూడా ఉంటుంది. ఉదాహరణకు మూర్ఖ పద్ధతి, అలాగే విద్యా పద్ధతి, అలాగే నీతి పద్ధతి, భక్తి పద్ధతి, అలాగే శృంగార పద్ధతి, ఇలా రకరకాలైనటువంటి పద్ధతులలో నీతులు అనేవి చెప్పడం అనేది మన కవులు చెప్పడం అనేది జరిగింది. అలాగే 3వ ప్రశ్న, 100కు పైగా పద్యాలు ఉండే ప్రక్రియను ఏమంటారు? 100కు పైగా పద్యాలు ఉంటే అసలు ప్రక్రియ ఏంటి? ఏంటి అర్థము? ప్రక్రియ అంటే రచనా విధానం. రచనా విధానం, ఒక్కొక్క పాఠం అనేది ఒక్కొక్క రకంగా రచించడం అనేది జరుగుతుంది. ఇది ఏ ప్రక్రియకు చెందినది? ఇవన్నీ పద్యాలు కాబట్టి ఇది శతక ప్రక్రియకు చెందినటువంటి పాఠము. ఇది ఏ ప్రక్రియకు చెందినటువంటిది? శతక ప్రక్రియకు. శతకం అంటే అర్థం ఏంటి? 100 లేక 100. 100 పద్యాలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఏమంటారంటే శతకము అని చెప్పేసి అంటారు. తర్వాత మరి ఇక్కడ 3వ ప్రశ్న ఏమంటున్నాడు, 100కు పైగా పద్యాలు ఉండే ప్రక్రియను ఏమంటారు? శతక ప్రక్రియ అంటారు. 100 పద్యాలు పైగా ఉన్నటువంటి ప్రక్రియను ఏమంటారు అన్న? శతక ప్రక్రియ అంటారు. 4వది, మకుటం అంటే ఏమిటి అంటున్నాడు. అసలు మకుటం అంటే అర్థం ఏంటి? మకుటం అంటే కిరీటం. మకుటం అంటే అర్థం ఏంటి? మకుటం అంటే కిరీటం. మరి ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క కవి రచించాడని చెప్పాం కదా, ఆ పద్యానికి చివర ఏ పద్యాన్ని ఎవరైతే రచించారో ఆ పద్యానికి సంబంధించినటువంటి శతక పేరు కానీ
లేకపోతే ఆ పద్యం రచించినటువంటి కవి పేరు కానీ ఉంటుంది. కానీ మనకి ఎక్కువగా ఇక్కడ ఆ పద్యం యొక్క శతకం పేరే ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని తర్వాత చూద్దాం. పద్యం యొక్క చివర ఉన్నటువంటి పాదాన్ని, చివర ఉన్నటువంటి పాదము లేదా పదాన్ని మకుటము అని చెప్పేసి అంటారు. ఐదో ప్రశ్న, మరి మకుటము ఏ రకంగా ఉండవచ్చు? మకుటం ఏ రకంగా ఉంటుంది? మకుటము నాలుగు రకాలుగా ఉంటుంది. ఒకటి చిన్న పదముగా ఉంటుంది, రెండు అర్ధపాదముగా ఉంటుంది, మూడు పాదం మొత్తముగా ఉంటుంది, నాలుగు పాదద్వయముగా ఉంటుంది, అంటే రెండు పాదాలు ఉంటుంది. పదము అంటే చిన్న పదము, ఉదాహరణకి భాస్కర, వేమన, సోమతి, అర్థమవుతుందా? ఇది పదం అన్నమాట. అర్ధపాదము అంటే విశ్వదాభిరామ వినురవేమ, ఇది పూర్తి పాదం, అర్థమవుతుందానా? అలాగే అర్ధపాదం అంటే మనం పద్యాలు చెప్పుకునేప్పుడు చెప్పుకుందాం. రెండో వచ్చేసి పాదద్వయముగా అంటే చివరి రెండు పాదాలు కూడా ఏ కవిత రచించాడో ఆ కవికి సంబంధించినటువంటిది అంతా కూడా రెండు పాదాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? తర్వాత ఆరో ప్రశ్న, మరి మీకు తెలిసిన నీతి శతకాల పేర్లు చెప్పండి. మనకు తెలిసినటువంటి నీతి శతకాల పేర్లు చాలా చాలా ఉన్నాయి. మనం ఎనిమిదో తరగతిలో ఉన్నాం, చిన్న తరగతుల్లో నుంచి మనం ఎన్నో రకాలైనటువంటి నీతి శతకాలు నేర్చుకోవడం అనేది జరిగింది. ఉదాహరణకు సుమతి శతకం, భాస్కర శతకం, వేమన శతకం, గువరచన శతకం, తెలుగు పూల శతకం, నారసింహ కవి నారద చిరంజీవి రచించినటువంటి శతకం, అర్థమవుతుందా? ఇంకా శ్రీకాళహస్తీశ్వర శతకం, దూర్చుడి రచించాడు కదా, అట్లాగే ఇట్లా సుభాషిత రత్నావళి, ఇట్లా రకరకాలైనటువంటి శతకాలు అనేవి మనం, ఇవన్నీ కూడా నీతికి సంబంధించినటువంటి శతకాలు అన్నమాట. తర్వాత మరి మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి అంటున్నాడు. మీకు తెలిసిన శతక కవుల పేర్లు ఎవరికి తెలుసా మీకు? మీకు తెలుసు, కాకపోతే ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ మీకు గుర్తుకొస్తుంది. ఉదాహరణకి వేమన శతకాన్ని రచించింది ఎవరు? వేమన. సుమతి శతకాన్ని రచించింది ఎవరు? బద్దెన. ఓకేనా? అట్లాగే భాస్కర శతకం రచించింది ఎవరు? మారద వెంకయ్య. మారద వెంకయ్య లేక మారన వెంకయ్య. అలాగే శ్రీకాళహస్తీశ్వర శతకం రచించింది ఎవరు? దూర్జటి. ఓకేనా? అలాగే చేసి తెలుగు పుర శతకాన్ని చేసి నారద చిరంజీవి. అలాగే గువ్వలచన్న శతకాన్ని చేసి గువ్వలచన్నడు లేక పట్టాభిరామి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది శతకవులు అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత ఏడవ ప్రశ్న, మీకు తెలిసిన శతక కవుల పేరు చెప్పండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం పలానా శతకాన్ని పలానా కవి రచించాడు అన్న, అర్థమైందా? వేమన, బద్దెన, మారద వెంకయ్య, పంచర్ల గోపన్న, పంచర్ల గోపన్న కుమార శతకం, పక్కి అప్పల నరసయ్య, దాసరి శతకం, కంచర్ల గోపన్న కుమార శతకాన్ని పక్కి అప్పల నరసయ్య రచించాడు, దాసరి శతకాన్ని ఏమో కంచర్ల గోపన్న రచించాడు, శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఏమో దూర్చుడి రచించాడు. ఇవి కవుల యొక్క పేర్లు. ఓకేనా? తర్వాత శతకాలలో కేవలం నీతిని బోధించేవి ఉంటాయా వివరించండి. శతకాలలో కేవలం నీతిని మాత్రమే ఉంటాయా? నీతితో పాటుగా భక్తిని బోధించేవి ఉంటాయి, అలాగే శృంగారాన్ని బోధించేవి ఉంటాయి, అలాగే చేసి దుర్జన సాంగత్యం గురించి అంటే చెడ్డవారితో స్నేహం చేస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది, సజ్జన మంచివారితో సహవాసం చేస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది, అర్థమవుతుందా? అలాగే అర్ధ పద్ధతి, ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో నీతిని బోధించడం అనేది జరుగుతుంది. చివరి ప్రశ్న, ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాలలో ఏ శతక పద్యాలు ఉన్నాయి? ఓహో, ఎందుకు లేకపోవడం ఏంటి? చాలా చాలా ఉన్నాయి. ఉదాహరణకి వేమన, సుమతి, భాస్కర, గోపాలచర్ణ, నారసింహ శతకం, తెలుగు పుల శతకం, తెలుగు బాల శతకం,
శ్రీకాళహస్తి స్వర శతకం ఇట్లా రకరకాలైనటువంటి శతకాలను నేర్చుకోవడం అనేది మనం జరిగింది. మరి ఈరోజు మా యొక్క పాఠంలో పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి. శతక పద్యాలు ఏమని చెప్తాయి అన్నాడు? సమాజం యొక్క పోకడలు. పోకడలు అంటే అర్థం ఏంటి? సమాజంలో ఎవరు నివసిస్తూ ఉంటారు? రకరకాల మనుషులు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క మనిషి యొక్క ప్రవర్తన, ఒక్కొక్క మనిషి యొక్క పోకడ అనేది రకరకాలుగా ఉంటుంది. కవులు ఎక్కడెక్కడో తీసుకొచ్చి చెప్పరు మనకి మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలాంటి మనుషులు ఉంటారు, వాళ్ళలో మంచి ఏంటి, చెడేంటి, ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటువంటి గుణాల గుణగణాలన్నింటినీ కూడా మనకి పద్యాల రూపంలో అందించడం అనేది జరిగింది. మరి మనిషి ఎలా జీవించాలో చెబుతాయి. మరి ఎలా జీవిస్తే మనిషి యొక్క జీవితం బాగుంటుంది, ఎలా జీవించకపోకుండా ఉంటే మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ శతక పద్యాలు చెబుతూ ఉంటాయి. వీటి ద్వారా విద్యార్థులలో నైతిక విలువల్ని, మోరల్ వాల్యూస్, నైతిక విలువల్ని పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా? పోతే నీతి పరిమళలోని మొదటి పద్యాన్ని ఈరోజు చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. నీతి పరిమళలోని మొదటి పద్యమైనటువంటి పద్యాన్ని చూద్దాం. గొప్పవాళ్లే లోకహిత కార్యమైన కార్యాలు ఎందుకు చేస్తారో మీరు ఊహించి రాయండి. ఏదో చూడండి, కొంతమంది వాళ్ళకి మంచి పేరు రావాలని, బాగా డబ్బు సంపాదించుకోవాలని చెప్పేసి ఇలా రకరకాలుగా తాపత్రయపడుతూ ఉంటారు. కానీ సత్పురుషులు, మంచి పురుషులు లేక ఉత్తమ పురుషులు వాళ్ళకి ఎలాంటి సంపదల కోసం ఆశించరు. కేవలం వాళ్ళు ఎస్ఎస్ను మాత్రమే కోరుకుంటారు, అంటే పేరు కీర్తి ప్రతిష్టలు మాత్రమే కోరుకుంటారు. సో అలాంటి దానికి సంబంధించినటువంటి ఒక పద్యం చూద్దామా, జాగ్రత్తగా వినండి. పద్యాన్ని మొట్టమొదట చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. తనకు ఫలంబు లేదని యదందలపోయడు కీర్తిగోరు. తనకు ఫలంబు లేదని యదందలపోయడు కీర్తిగోరు. నా ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకుని పూను శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి తాననిసము మోవడే మరి మహాభరమైన దరిత్రి భాస్కర. ఈ పద్ధతి ఏ శతకంలో ఉంది? భాస్కర శతకం నుంచి తీసుకోబడింది. కవి ఎవరు? మారద వెంకయ్య. కవి ఎవరన్నా? మారద వెంకయ్య. పద్యాన్ని మరొకసారి చదివిస్తాను, జాగ్రత్తగా రండి. తనకు ఫలంబు లేదని యదందలపోయడు కీర్తిగోరు. నా ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకుని పూను శేషుడు సహస్రముఖంబుల గాలి గురోలి తాననిసము మోవడే మరి మహాభరమైన దరిత్రి భాస్కర. ప్రతిపదార్థం ఓకేనా? ఈరోజు ఈ పద్యాన్ని చెప్పడం అనేది జరిగింది కదా. రేపు ఈ పద్యానికి సంబంధించినటువంటి అర్థము, భావం అనేది తర్వాతి తరగతిలో చూద్దాము, తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. జాగ్రత్తగా వినండి. ధన్యవాదాలు.